నమస్తే. ఇసాకు ఫౌండేషన్ సమర్పించు తైలాభిషేక ప్రార్థనా శక్తి కార్యక్రమానికి స్వాగతం. మన ముందున్నారు ఒక ఫ్యామిలీ, ఒక జంట. ఆయన అంతకుముందు హిందూ పర్సన్, హిందువుల్ని హిందువే దేవుణ్ణి ఎక్కువగా దూషించేవాళ్ళు, ఎక్కువగా నమ్మకపోయేవాళ్ళు. అండ్ ఒక థ్రోట్ క్యాన్సర్ వరకు వెళ్ళిన వ్యక్తి కేవలం తైలాభిషేక మహిమ ద్వారా ఆయన స్వస్తి పొంది ఈరోజు దేవుడంటే ఒక గొప్ప నమ్మకం ఏర్పడి ఒక గొప్ప సాక్ష్యంతో మన ముందుకు వచ్చారు. ఏంటి సాక్ష్యం, ఎలా జరిగింది, ఆయనకేమైంది మనం తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? నా పేరు సత్యవాణి అండి. సత్యవాణి గారు, అసలు ఏం జరిగింది మీ ఆయనకు? ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, ఏం జరిగింది? సడన్గా ఉన్నట్టుండండి, ఒకరోజు గొంతు దగ్గర బాగా వాచిపోయిందండి, చాలా వాపు వచ్చేసింది. అయితే ఏమీ మింగడానికి కూడా, తినడానికైనా నీళ్ళు తాగడానికైనా ఇబ్బందిగా ఉండేది. అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి అంటే వెళ్ళి చూపించుకున్నారండి. చూపించుకుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది లంగ్ ఇన్ఫెక్షను, మీరు అర్జెంటుగా వేరే డాక్టర్ని కలండి అని చెప్పారంటండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది సర్జరీ పడుతుందేమో అని అలా చాలా భయపెట్టేశారంటండి. అయితే పాస్టర్ గారికి ఏడుస్తూ ఫోన్ చేసి, ఏం కాదమ్మా, ప్రార్థన చేస్తున్నాను, దేవుడే తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు అని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ 4 రోజులకు వెళ్ళి మొత్తం రిపోర్ట్స్ అన్ని టెస్టులు చేయించుకున్నారండి. చేయించుకుంటే దేవుడు అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. దేవుడు అది 1 నెల వరకు తగ్గదన్నారంట. ఎవరికన్నా అయితే ఇంకొక సైడ్ కూడా వాపు వచ్చేస్తుందని అన్నారంట. కానీ ఈయనకైతే పాస్టర్ గారి ప్రార్థన వల్ల కేవలం దేవుడు పరిపూర్ణ స్వస్థత ఇచ్చి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. మేమైతే ఇంకా ప్రతిదీ పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేయించుకుంటామండి. చెప్తే పాస్టర్ గారు, ఏం కాదమ్మా, రిపోర్ట్స్తో వచ్చి మీరు సాక్ష్యం చెప్తారని మాకు చెప్పారండి. పాస్టర్ గారు ఏ మాట చెప్పినా మా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది, ఎందుకంటే ఆయన ఆత్మాభిషేకంతో ఉన్న దైవజనుడండి. ఏది చెప్పినా నెరవేరుతుంది ఆయన చెప్పిన రీతిగానే. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయండి. ఏ డాక్టర్ అయితే నీకు ఇది ఉందని చెప్పాడో మళ్ళీ అదే డాక్టరు ఏం లేదు నీకు అని చెప్పారండి. మా జీవితంలో ఇసాక్ గారు ప్రార్థన ద్వారా అద్భుతాన్ని చేశాడు. డాక్టర్లు అయితే లంగ్ ఇన్ఫెక్షన్, ఇది సర్జరీ పడుతుంది, సర్జరీ చేయాలి, లేకపోతే థ్రోట్ క్యాన్సర్లో పెడుతుంది, ఇది క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారండి. తర్వాత పాస్టర్ గారు ఏమన్నారంటే ఏమి ఉండదు మురళి అని చెప్పేసి అన్నారు. 1-3 రోజుల తర్వాత ఇక్కడ తైలాభిషేకం మళ్ళీ వచ్చేవాడు. మేము మామూలుగా తైలంతో పాస్టర్ గారు ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి రిపోర్ట్లన్నీ చేయించుకో మురళి, అన్నీ నార్మల్ వస్తాయన్నారు. అసలు చేయించుకోలేదండి. రిపోర్ట్లు ఇవ్వండి, రిపోర్ట్లు మొత్తం అన్నీ నార్మల్ వచ్చాయండి. పాస్టర్ గారు, నువ్వు ఏ గొంతు అయితే పోతుంది అనుకున్నావో అదే గొంతుతో దేవుణ్ణి సృజిస్తావు నువ్వు. ఎందుకంటే నేను హిందూ కుటుంబంలో పుట్టానండి. ఎక్కువగా నేను మడిబట్టతోటి, మా ఫ్యామిలీ అంతా కూడా మడిబట్టతోటి మేము ఉదయం పూజ చేసిన తర్వాతే మేము ఏదైనా తీసుకునే వాళ్ళం, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా పూజలు చేసిన వాళ్ళం మేము. నేనైతే అనుకుంటున్నాను ఎక్కువగా దేవుని దూషించాను కదా, దేవుడు మొత్తం మీద నా స్వరాన్ని తీసేస్తున్నాడు అనుకున్నాను. పాస్టర్ గారు అయితే నీకు అది ఏమీ ఉండదు, నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది ఏమీ జరగదు, నువ్వు ఖచ్చితంగా సజీవ సాక్ష్యంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తావు, రిపోర్ట్లన్నీ పట్టుకుని వచ్చి చెప్తావు, నువ్వు ఏ గొంతు అయితే పోతుంది అనుకుంటున్నావు అదే గొంతుతో దేవుడిని సృజిస్తావు అని చెప్పారండి. అట్టి రీతిగానే దేవుడు నన్ను స్వస్థతపరిచాడండి. తైలాభిషేకం చేయించుకున్న తర్వాతే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాతే టెస్టులు చేయించానండి. చేయించిన వెంటనే అన్నీ నార్మల్ వచ్చాయండి. ఏ డాక్టర్ అయితే వస్తుందన్నాడో అదే డాక్టర్ ఆశ్చర్యపోయాడండి. ఇది అసలే నిజంగా అద్భుతం అని చెప్పేసి అన్నారండి. ఆ డాక్టర్ 4 డాక్టర్లు చూశారండి నన్ను. 4 అంటే 1 డాక్టర్ తర్వాత వేరే డాక్టర్ పంపించారు, మళ్ళీ వేరే డాక్టర్, మళ్ళీ ఇంక వేరే డాక్టర్ పంపించారండి. అలా 4 డాక్టర్లు చూసి 4 డాక్టర్లు కూడా రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయారండి. ఒక డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్, అలా 4 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్స్ చూసి, అంటే తైలాభిషేకం చేసిన తర్వాత టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా, ఈ రిపోర్ట్స్ చూసే డాక్టర్లే విస్మయపోయేంత మహిమ అక్కడ జరిగిందనమాట. అంటే తైలాభిషేక మహిమ ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇదొక గొప్ప సాక్ష్యం అనుకోవచ్చండి. మురళి గారు నిజంగా ఒక పెద్ద ప్రమాదం నుండి ఈరోజు బయటపడి మన ముందుకు వచ్చి తైలాభిషేక మహిమ గురించి, ఆయనకు జరిగిన ఒక మంచి గురించి మంచి సాక్ష్యం చెప్పారు. మరొక సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.